ప్రకాశం జిల్లా వేటపాల మండలం ఆమోదగిరి పట్టణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని అందిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. బెల్ట్ షాప్ లో ఉన్న 87 క్వార్టర్ బాటిల్స్, 2 ఫుల్ బాటిల్స్, 27 బీర్ బాటిల్స్ తో స్వాధీనం చేసుకుని దుకాణం నిర్వహిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐకే కమలాకర్ తెలిపారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రావడిన సమాచారం మేరకు నేను మరియు మా సిబ్బంది ఆమోదగిరి పట్టణంలో అక్రమంగా మద్యం అమ్ముతూ బిల్ట్ షాపులు నిర్వహిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులని మేము అదుపులో తీసుకుని సెర్చ్ చేయడం జరిగింది. మేము సెర్చ్ చేస్తే మాకు 87 వాటర్ బాటిల్స్, మద్యం బాటిల్స్, 2 ఫుల్ బాటిల్స్, అదేవిధంగా 27 ఈ బీర్ బాటిల్స్ మాకు దొరకడం జరిగింది. వాళ్ళు ఎటువంటి లైసెన్సులు కానీ అనుమతులు కానీ ఏవి కానీ ఏమి లేకుండా అధిక లాభార్జన ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ టైంలో ఈ యొక్క మద్యం దుకాణాలు మధ్యాహ్నం 2 గంటల దాకా ఉండటం వల్ల ఇది అవకాశంగా భావించి కొంతమంది అక్రమ ధనార్జన చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా తెలంగాణ నుంచి కూడా తక్కువ రేటుకి మద్యాన్ని కొనుగోలు చేసి ఇక్కడ అధిక రేటుకి అమ్ముతూ ఉన్నారు. ఈ విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్న వాళ్ళ మీద మేము కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇలాంటి సమాచారం మాకు అందించినట్లయితే మేము రైడ్ చేసి పట్టుకుంటాం. ఎవరైతే మాకు సమాచారం అందిస్తారో వారి వివరాలు మేము గోప్యంగా ఉంచుతాం. కాబట్టి వేటపాలెం ప్రజలందరూ కూడా ఈ చట్టాన్ని అమలు చేయడంలో భాగస్థులు కావాల్సిందిగా కోరుచున్నాను.